మరి మన ప్రభువైన యేసుక్రీస్తు ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి ఈ జూమ్ ద్వారా మరి వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన అవకాశంకై శతకోటి వందనాలు చెల్లిస్తున్నా. మరి ఈ శిలువ ధ్యానాల గురించి మీతో షేర్ చేయడానికి దేవుడిచ్చిన అవకాశంకై వందనాలు. మరి లాస్ట్ వీక్ అంతా కూడా యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటల గురించి వినింటానని అనుకుంటున్నా. మరి యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము శిలువపై నలగొట్టబడ్డాడు. మరి ఈ వారం అంతా కూడా మరి 7 మాటలు తర్వాత శిలువ ధ్యానాలు పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నా. మరి యేసుక్రీస్తు శిలువపై మన కోసం నలగొట్టడం వలన మనకు మరణ భయం లేదు. మరి కొన్ని పాయింట్స్ రీతిగా చెప్తుంటే మరి వాక్యాలు కూడా చెప్పినప్పుడు మరి రాసుకుంటే రాసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఓకే, సో సిలువ అంటే ఏమిటి అని అనుకుంటే, మరి యోహాను 3:16 చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సో మరి ఇదంతా అందరికి తెలిసిన వాక్యమే. మరి బైబిల్లో ఇది చూసినట్లయితే, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, ఇంగ్లీష్ లో చూసినట్లయితే, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్, దట్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ఇంత ప్రేమించిండు దేవుడు మన లోకాన్ని, మరి ఆయన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించి మరి మనము నశింపక నిత్య జీవం పొందడానికి దేవుడు మరి మన కోసం ఈ లోకానికి వచ్చి మరి శిలువపై మరణించి లేచిండు. గొప్ప దేవుడు మరి అంత ప్రేమ మరి చూపెట్టిండు మన పైన. మరి శిలువ అంటే ఏంటంటే, మొదటిగా తగ్గింపు అనేది మనకు తెలుస్తుంది. శిలువ అంటే మరి తగ్గింపు, ఏ రీతిగా దేవుడు తగ్గించుకున్నాడు అనే వాక్యము బైబిల్లో చూసినట్లయితే, ఫిలిప్పీల రాసిన పత్రిక 2:6-8 చూసినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సో ఈ వాక్యంలో చూసినట్లయితే మరి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి తర్వాత దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా మరి దేవుడు ఈ లోకానికి వచ్చిండు, దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము. క్లియర్ ఈ వాక్యం చూసినట్లయితే, ఫిలిప్పీ 2:8 చూసినట్లయితే, మరణం పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. మరి అంత గొప్ప దేవుడు మరి యేసుక్రీస్తు మరి తగ్గించుకొని మరి ఆయన మనుషునిగా మరి ఈ లోకానికి వచ్చి మరి శిలువ మరణం పొంది ఇదంతా కూడా చూస్తే మరి దేవుడు ఎంతో తగ్గించుకొని విధేయత అని మనకు బైబిల్ వాక్యంలో చెప్తుంది. మరి 2వది చూసినట్లయితే, శిలువ అనగా ఏమి అంటే, శిలువ మన ప్రేమ కూడా తెలియపరుస్తుంది. శిలువ అంటే ఏంది అని మరి ఇది 4:9-10 చూసినట్లయితే, 4:9-10 మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. సో మరి అందరికీ తెలిసిందే వాక్యాలన్నీ కూడా, కానీ మరి ప్రతి ఒక్కటి కూడా మనకు బైబిల్లో కనబడుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్ష ఆయన ద్వారా జీవించినట్లయితే దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునికి పంపి తర్వాత
దీని వలన మనకు ఏం బయలుపరుస్తున్నా అంటే దేవుడు మన పైన ప్రేమ, ఎంత ప్రేమ ఉంది మనం అంటే అనేది ఇది ప్రత్యక్షంగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా 10వ వచనంలో చూసినట్లయితే, 1 యోహాను 4:10లో మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయున్నది. సో ఇక్కడ చూసినట్లయితే దేవుని ప్రేమించితమని కాదు, మనము ప్రేమించడం కాదు, కానీ ఇక్కడ దేవుడే మరి తానే మనల్ని ప్రేమించి మన పాపముల ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపాను. చూడండి ఈ వాక్యంలో మరి క్లియర్ గా మనకు ఈ సిలువ చూసినప్పుడు మరి దేవుని ఒక ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే దేవుని తగ్గింపు అనేది చూసినాం, మరి రెండవదిగా ప్రేమ. ప్రేమ అనేది మనకు సిలువ చూసినప్పుడు మరి ఆలోచించాలి, మరి కనపడుతుంది అది దేవుని యొక్క ప్రేమ. మన పాపంలా ప్రాయశ్చితం ఉన్నటకు కుమారుని పంప, ఇందులో ప్రేమ ఉన్నది అని చెప్తుంది. మరి ప్రేమ, మరి తర్వాత 3వది చూసినట్లయితే సమాధానం, పీస్. కొలసీలకు రాసిన పత్రిక 1:19-20లో చూసినట్లయితే, కొలసియన్స్ 1:19-20లో ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వార సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభిష్టం ఆయన. సో ఇక్కడ మరి ఆయన సంపూర్ణ సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత, మరి ఆ శిలువపై దేవుడు మరి రక్తం కార్చి మన పాపముల కోసం, మరి ఇక్కడ దాన్ని చూసినప్పుడు మరి శిలువ అది సమాధానం కూడా చెప్తుంది ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే. మరి 4వది ఆ శిలువ ద్వారా మరి యేసుక్రీస్తు త్యాగం, సాక్రిఫైస్ అనేది మన యొక్క తెలుస్తుంది క్రాస్. మరి ఇది చూసినట్లయితే రోమన్ 10:9, రోమీలకు రాసిన పత్రిక 10:9 మరి అందరికి తెలిసింది అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. మరి ఇక్కడ దేవుడు మరి మనం యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి. మరి ఎక్కువ ఈ వర్స్ మరి ఈస్టర్ అప్పుడు వింటుంటాం వాక్యాల ద్వారా. మరి బాప్టిజమ్స్ తీసుకున్న వాళ్ళు కూడా దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు కూడా ఈ వాక్యం ద్వారా మరి దేవుడు మాట్లాడిందని చెప్తుంటారు. ఇక్కడ ఈ వాక్యం చూసినట్లయితే మరి నోటితో ఒప్పుకోవాలి, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల మన నీవు రక్షింపబడదు అని ఇంగ్లీష్ లో చూసినట్లయితే అదే, దాట్ ఇఫ్ దౌ షాల్ కన్ఫెస్ విత్ థై మౌత్ ద లార్డ్ జీసస్ అండ్ షాల్ బిలీవ్ ఇన్ థైన్ హార్ట్ దట్ గాడ్ హాత్ రేస్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్ దౌ షాల్ బి సేవ్డ్. సో ఇక్కడ మరి దేవుడు మరి త్యాగం సాక్రిఫైస్ చేసిందని ఈ వాక్యంలో మరి చెప్తున్న తర్వాత ఈ యేసు రక్తం, మరి చక్కని పాట పాడినాము ఇంతకు ముందు మరి బ్రదర్ సిల్వలో నాకై కార్చని యేసు రక్తం అని, మరి ఎంతో అర్థం ఉంది పాటలలో కూడా చాలా అర్థం ఉంది. మరి జీసస్ ఈ రక్తం ద్వారా మనము స్వస్థత పొంది ఉన్నాం ఆ రక్తం ద్వారా. మరి యేసు రక్తమే జయం అంటుంటాం, ఎప్పుడైనా బాగాలేకపోతే ఏమన్నా జ్వరం ఏమన్నా వస్తే కూడా యేసు రక్తమే జయమను అది జ్వరం తగ్గిపోతుంది అని అంటుంటారు పెద్దవాళ్ళు మరి చెప్తుంటారు. మరి నాకు కూడా చిన్నప్పుడు మరి గుర్తుంది మరి ఆంటీ అందులో ఏ సక్తమే జయం ఏ సక్తమే అట్లా అని అంటే మరి మంచిగా అవుతాము అనే విశ్వాసం అంత పవర్ ఉంది ఏ జీసస్ రక్తంలో. సిలువ రక్తము ఇదంతా కూడా మరి ఎక్కువ మరి ఇంకా చదువుకున్నట్టయితే బైబిల్ వాక్యంలో మరి మంచిగా మరి దాని విలువ తెలుస్తుంది. జీసస్ రక్తం ద్వారా స్వస్థత ఉంది. మరి క్రీస్తు మరణము మనకు ఆశీర్వాదం ఇచ్చింది. మరి క్రిస్మస్ అప్పుడు మరి జననం అది గుర్తు చేసుకుంటాం, మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ మరి ఎక్కువ మరి సిలువపై ఏ రీతిగా దేవుడు మరి శ్రమలు పొందిండు ఇవన్నీ కూడా ధ్యానిస్తుంటాం. ఆ మరణం ద్వారా మనకు బ్లెస్సింగ్, మన పాపాన్ని సిలువలో మరి అనుభవించాడు యేసుక్రీస్తు. మరి
కీర్తనలు 22:1-2 చూసినట్లయితే, మరి సామ్స్ 22:1-2, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడుతివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా నున్నావని. మరి ఇక్కడ వాక్యము లో మరి దేవుడు మరి విడనాడుతివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని నీ వినక నీవేలా దూరముగా ఉన్నావని మరి తండ్రితో మరి మాట్లాడుతుంది ఇక్కడ దేవుడు. మరి అంతేకాకుండా కీర్తనలు 51:17 చూసినట్లయితే, సామ్ 51:17, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు అని చెప్తుంది. ఇంగ్లీష్లో మై సాక్రిఫైస్ ఓ గాడ్ ఈజ్ ఎ బ్రోకన్ స్పిరిట్ ఎ బ్రోకన్ అండ్ కంట్రైట్ హార్ట్ గాడ్ విల్ నాట్ డిస్పైస్ అని చెప్తుంది ఇక్కడ. మరి ఇవంతా కూడా శిల్వ ధ్యానాలు, శిల్వ గురించి రక్తము, మరి యేసయ్య మరి ఏ రీతిగా మరి ఈ గుడ్ ఫ్రైడే మరి దాని ముందు మరి శిల్వ గురించి రక్తం గురించి మరి ఇవన్నీ ఇంకా ధ్యానించినట్లయితే మరి ఇంకా క్లియర్ గా మరి అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో 22:27-28 చూసినట్లయితే, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. ఇక్కడ చూసినట్లయితే వాక్యము చూడండి, ఇక్కడ 22:27-28 ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. Now my soul is troubled and what shall I say, Father? Save me from this hour. So, Devudu mari, ikkada, Jesus mari, ikkada, ee vakyamlo chusinatlayite Devuniki mari dahama aitundani, aakali, alasata ivanta manava reetiga, manishiga, mari manakanni aa baadalu emem kalutayi, adi kuda, adi anni Yesu Kristuku mari adi feel bharinchindu aa baadalu. So, aakali ayindi, dahamu, అలసిపోయిండు, మనుషు రూపంలో వచ్చినందుకు మరి యేసుక్రీస్తుకు ఇవన్నీ కూడా తెలిసిన ప్రాణము కలవరపడుచున్నది. ఎంత బాధ, ఎంత వేదన అనేట, చిన్న మరి పిన్న గుచ్చుకుంటేనే ఎంతో బాధ అవుతుంది. మరి శిలువపై యేసుక్రీస్తుని అంత మరి కొట్టిన కూడా దేవుడు మరి మన కోసం భరించి మరి ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు మరి ఇక్కడ నా ప్రాణము కలవరపడుచున్నది నేనేమందును, తండ్రి అని తండ్రితో మాట్లాడుతున్నాను, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. పర్పస్ఫుల్లీ మరి దేవుడు వచ్చిండు, కానీ మనుషరీతిగా వచ్చినందుకు ఆ బాధలు మరి సహిస్తూ భరిస్తూ మరి తండ్రితో మాట్లాడుతుంది ఈ వాక్యంలో. మరి మనము సిల్వను గూర్చి మనము ప్రకటించాలి ఎక్కువ. మరి క్రిస్మస్ అప్పుడు మరి దేవుడు జన్మ చెప్తుంటాం, కొంతమంది ఎక్కువ మరి క్రిస్మస్ అంటాం, మరి ఈస్టర్ కూడా. మరి దేవుడు మన కోసం శిలువపై మరణించి ఎన్నో శ్రమలు అనుభవించి తిరిగి లేచిన ఇది కూడా మనము ప్రకటించాలి వాక్యం. మరి ఎంతో మంది పాస్టర్స్ కూడా ఉన్నారు అనుకుంటా సంఘ కాపరి జూమ్ లో, మరి మనము ఈ శిలువను గురించి రక్తము గురించి వాక్యము చెప్పి ప్రకటించాలి. యేసయ్య మన పాపముల కొరకై శిలువపై మరణించాడు. సో మనము ఏం ఎంతో ఉంది వాక్యం ప్రకటించేది. మరి జీసస్ మరి హీ షెడ్ బ్లడ్ ఆన్ ద క్రాస్. మరి మనం ప్రశ్నించుకోవాలి, మనం యేసయ్య కోసం ఏం చేస్తున్నాం? దేవుడు మరి మన పాపముల కోసం శిలువపై రక్తం కాచిన గొప్ప దేవుడు, మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, అధిపతి దేవుడు. మరి మనము ప్రకటించి మరి ఈ జూమ్ లో మరి మరి సంఘంలో ఎంతో మంది క్రైస్తవ బిడ్డలు ఉనింటారు, మరి యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవాలి. అది మరి ఆత్మ రక్షణ పొందడం చాలా ఇంపార్టెంట్. మరి ఇంకా ఈస్టర్ కు మన సంఘంలో మరి ఉన్నట్లయితే మరి వాళ్ళను దేవుడే నిజమైన దేవుడు యేసుక్రీస్తును ఒప్పుకొని మారు మనసు పొంది బాప్టిజమ్స్ తీసుకున్నట్టయితే మరి ఎంతో బ్లెస్డ్ గా ఉంటా అని నమ్ముతున్నా. మరి అది మనం
ప్రార్థించాలి. సంఘంలో ఇంకా అనేకులు ఇంతకు ముందు మరి కరోనా వైరస్ తో బాప్టిజమ్స్ కానీ కొంచెం భయపడేవాళ్ళు, ఇప్పుడు మరి దేవుడు ఏ వైరస్ లేకుండా ఉన్నాం కాబట్టి ఎంతో మంది బిడ్డలు మరి మన రిలేటివ్స్ లో కానీ మన తెలిసిన వాళ్ళు క్రైస్తవ బిడ్డలు ఇంకో ఎంతో మంది దేవుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు, మరి బాప్టిజమ్స్ తీసుకోలేదని అనుకుంటూ వాళ్ళ కోసం ఎంత గట్టిగా మనం ప్రార్థన చేయాలని కోరుతున్నాం. మరి జీసస్ బిడ్డగా మనం బాధ్యతలు ఏమున్నాయని మనం ఆలోచించి మరి ఎన్నో ఆత్మలు ఇంకా రక్షింపబడాలి. ఇంకా దేవుడు అవకాశం ఇచ్చిండు మనకు, మరి ఇంకా మనం ఎంతో ప్రకటించి మరి దేవుని బిడ్డలు సాక్షులుగా జీవించాలి అని కోరుతున్నా. మరి ఈ అవకాశం ఇచ్చిన మరి మెన్నోనైట్ పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్తూ మరి ముగిస్తు మరి మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు వందనాలు చెల్లిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరి మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్.